హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి మోటోవేర్ వర్క్స్. నేను ఈరోజు మీతో ఒక మంచి ఫేషియల్ షేర్ చేసుకోబోతున్నాను. ఈ ఫేషియల్ అనేది మన స్కిన్ పైన 100% రిజల్ట్ కనిపిస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా పార్టీస్ మ్యారేజెస్ ఫంక్షన్స్ కి వెళ్ళాలి అనుకుంటే బ్యూటీ పార్లర్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ ఫేషియల్ మీరు ఒకసారి ట్రై చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. సో డోంట్ బి ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫేషియల్ చేయడానికి ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్జింగ్. క్లెన్జింగ్ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. క్లెన్జింగ్ చేయడం వలన ఫేస్ పైన ఉన్న డెడ్ స్కిన్స్, ఆయిల్, డర్ట్ అన్నీ కూడా రిమూవ్ అవుతాయి. మనం ఇక్కడ క్లెన్జింగ్ కోసం ఒక 1 స్పూన్ టమాటో పల్ప్, 1 స్పూన్ అలోవెరా జెల్, 2 కూడా మిక్స్ చేసుకోవాలి. మన హౌస్లో ఉండే న్యాచురల్ బ్లీచింగ్ ఏజెంట్ టమాటో ఇంకా అలోవెరా వల్ల మన స్కిన్కి హెయిర్కి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ రెండు ఇప్పుడు మనం మిక్స్ చేసుకొని ఫేస్కి క్లెన్జింగ్ చేసుకోవాలి. క్లెన్జింగ్ చేసే ముందు ఫేస్ పైన మాయిశ్చరైజర్ కానీ ఇలాంటి మేకప్ ప్రొడక్ట్స్ అనేవి కూడా ఉండకూడదు. నేనైతే కనుక మొత్తం ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను, ఎటువంటి మేకప్ కానీ మాయిశ్చరైజర్ ఏమీ లేదు. ఇప్పుడు మనం ఈ క్లీన్ ఫేస్ పైన క్లెన్జింగ్ అనేది చేసుకోవాలి. క్లెన్జింగ్ చేసుకునే ముందు హెయిర్ అంతా కూడా పైకి బ్యాండ్తో టై చేసుకోవాలి. ఇప్పుడు ఫింగర్స్తో తీసుకొని స్మూత్గా ఫేస్ అంతా కూడా 5 to 10 మినిట్స్ వరకు క్లెన్జింగ్ చేసుకోవాలి. ఇలా క్లెన్జింగ్ చేసుకోవడం వలన మనకి రిజల్ట్ బాగా కనిపిస్తుంది. ఫేస్ అంతా కూడా ఈ విధంగా ఫింగర్ టిప్స్తో మొత్తం అప్లై చేసుకొని స్మూత్గా క్లెన్జింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్టీమింగ్. స్టీమింగ్ కోసం మనం హాట్ వాటర్లో 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్, 1/2 లెమన్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్టీమ్ చేయాలి. మనం స్టీమింగ్ చేయడం వల్ల స్కిన్ హైడ్రేటింగ్గా ఉంటుంది, ఇంకా స్కిన్ సూతింగ్ ఇంకా స్మూతింగ్గా ఉంటుంది. ఇంకా మన స్టీమింగ్ వలన స్కిన్కి కొలాజిన్ ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రమోట్ అవుతుంది. ఇలా 3 to 5 మినిట్స్ వరకు స్టీమ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్క్రబ్బింగ్. స్క్రబ్బింగ్ కోసం మనం 2 టేబుల్ స్పూన్స్ ఓట్స్, ఇంకా 2 టేబుల్ స్పూన్ వార్మ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేశాక 5 మినిట్స్ వరకు సోక్ అవ్వనివ్వాలి. ఇలా సోక్ చేసిన తర్వాత ఈ స్క్రబ్ని మన ఫేస్కి అప్లై చేయొచ్చు. ఇలా స్క్రబ్ అనేది అప్లై చేయడం వలన మన స్కిన్ పైన ఉన్న డార్క్ ప్యాచెస్ ఇంకా యాక్నీ అన్నీ కూడా రిమూవ్ అవుతాయి, ఇంకా స్కిన్కి గ్లోయినెస్ అనేది వస్తుంది. ఇలా మొత్తం కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని స్క్రబ్ చేసుకోవాలి. ఇలా 5 మినిట్స్ స్క్రబ్ చేసుకున్న తర్వాత స్క్రబ్ అనేది డ్రై అయిపోతుంది. డ్రై అయ్యాక ఫేస్ అనేది వాష్ చేసేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫైనల్ స్టెప్, ఫేస్ ప్యాక్. మనం ఇక్కడ ఫేస్ ప్యాక్ కోసం 1 బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ ఆటా ఫ్లోర్, 1 few lemon drops, ఇంకా టమాటో జ్యూస్ని యాడ్ చేసుకుంటూ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి.
ఒకటి మనం చెప్పుకున్నాం కదా, మన ఇంట్లో ఉండే న్యాచురల్ బ్లీచింగ్ ఏజెంట్ ఏదన్నా ఉంది అంటే అది టమాటో. టమాటో వల్ల మన స్కిన్కి చాలా మంచి బెనిఫిట్ అనేది ఉంది. సో ఇప్పుడు ఈ పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం మనం టమాటో జ్యూస్ని యాడ్ చేసుకుంటూ ఈ పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. వాటర్ ఫ్లోర్ అనేది మన స్కిన్ సెల్స్ని రీజనరేట్ చేస్తుంది, స్కిన్ వైటనింగ్ ఇంకా బ్రైటనింగ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. మనం ఈ ఫేస్ ప్యాక్లో స్కిన్ వైటనింగ్ కోసం మనం ఫేషియల్ చేస్తున్నాం కాబట్టి మనం ఆటా ఫ్లోర్ని యూస్ చేస్తున్నాం ఇక్కడ. సో ఫైనలీ ఫేస్ ప్యాక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ని నా ఫేస్ మీద అప్లై చేసుకుంటున్నాను. ఇలా ఈవెన్గా మొత్తం కూడా మనం అప్లై చేసుకోవాలి ఫేస్ ప్యాక్ అనేది. షూర్గా మీరు ట్రై చేయండి, తప్పకుండా రిజల్ట్ ఉంటుంది. మన ఇంట్లోనే ఫేషియల్ చేసుకోవచ్చు. ఇలా ఈ ప్యాక్లో మనం యూజ్ చేసిన అన్నీ కూడా మన ఇంట్లో ఉండే ఐటమ్సే, హోమ్ మేడ్ ఫేషియల్ అన్నమాట. ఇలా అప్లై చేశాక ఒక 10 మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి. చూసారు కదా నా ఫేస్ చాలా చాలా గ్లోగా కనిపిస్తుంది. క్లీన్ చేశాక మీరు రిజల్ట్ చూస్తున్నారు కదా, బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫేస్ ప్యాక్. నాకైతే చేయిన్ చాలా విజిబుల్గా కనిపిస్తుంది. మనం పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేపించుకునే కంటే ఇలా హోమ్ రెమెడీస్ అనేవి న్యాచురల్గా చేసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు, అలాగే మన స్కిన్ బ్రైట్ ఇంకా స్మూత్గా ఉంటుంది. నా ఫేస్ అయితే చాలా క్లియర్ ఇంకా సాఫ్ట్ అనిపిస్తుంది. సో మీరు కంపల్సరిగా ట్రై చేయండి. ఎటువంటి ఫెస్టివల్స్, మ్యారేజెస్, ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నా సరే ఒకసారి ఈ ఫేషియల్ అనేది ట్రై చేయండి, తప్పకుండా రిజల్ట్ కనిపిస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అంజలి మోటోరీ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.